నమస్కారం ఫ్రెండ్స్. సో నిన్నటి వీడియో నిన్నటి లైవ్ షోలో చాలా ఉత్సాహంగా పాల్గొన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కూడా చాలాసేపటి దాకా నాకు ఫీడ్బ్యాక్స్ వస్తూనే ఉన్నాయి. ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్ దట్ యు ఆర్ పార్టిసిపేటింగ్ యాక్టివ్లీ. ఇవాళ కూడా మనకి కొంతమంది మిత్రులు పలానా పర్టికులర్ టాపిక్ కావాలని చెప్పి మనకి అడగటం జరిగింది. వాటిలో మొట్టమొదటిగా అడిగింది ఏంటంటే అసెట్స్ బిల్డింగ్ గురించి. ఇక్కడ నేను మీకు చెప్తున్నది ఏంటంటే మీరు అడిగే ప్రతి టాపిక్ కూడా ఒక్కొక్క రోజు గంటన్నర టాపిక్ మనం మాట్లాడాల్సిన ఇన్డెప్త్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే ఈ 2-3 రోజులు కూడా అసలు ఈ ఆడియన్స్ కంటే మీకు ఏ ఇష్యూస్ ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తున్నాయి, ఏ ఇష్యూస్ మీద మీకు క్లారిటీ కావాలనే టాపిక్స్ నేను కలెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నేను బ్రీఫ్గా చెప్తాను. అలాగే రేపు థర్స్డే ఐఎమ్ ఆన్ టు ద రేడియో మైండ్ మీడియా ఛానల్లో రేడియో షో ఉంటుంది, కాబట్టి రేపు ఈ లైవ్ ఉండకపోవచ్చు. ఎల్లుండి మళ్ళా మా ఈ లైవ్ షోలో కలుద్దాం. సో ఈ 2-3 డేస్ నేను ఏం చేస్తున్నానంటే టాపిక్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి సమ్వేర్ అరౌండ్ సాటర్డే సండే నుంచి రెగ్యులర్గా ఒక్కొక్క టాపిక్ మీద ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇవాళ అసెట్స్ బిల్డింగ్ గురించి మాట్లాడారు. అసెట్స్ బిల్డింగ్ అంటే జనరల్గా మనకి రాబర్ట్ కియోసాకి గారు రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్టుగా అసెట్ అంటే ఏంటంటే అసెట్ ఈజ్ సంథింగ్ విచ్ గివ్స్ యూ మనీ ఇన్ టు యువర్ పాకెట్. అంటే మీ జేబులోకి డబ్బులు ఇచ్చేది ఏదైనా సరే అది అసెట్ అవుతుంది, మీ జేబులోంచి డబ్బులు తీసుకెళ్లేది ఏదైనా సరే అది లయబిలిటీ అవుతుంది. సో అసెట్స్ బిల్డింగ్ గురించి మన మిత్రులు అడిగారు. ఈ అసెట్స్ బిల్డింగ్ లోపల ఇంకొక పొరపాటు, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ ఒక కొంచెం ఆరాటం కొద్దీ, అంటే క్లారిటీ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా మన యొక్క ఎక్స్పీరియన్సెస్ వల్ల కావచ్చు, ఎంతసేపు ఏంటంటే మనకు ఒక సంపాదన ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత, సంపాదన మొదలుపెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఎంతసేపు కూడా ఇంకా ఆ యొక్క అసెట్ బిల్డింగ్ కోసం అంటే వెంటనే దాంట్లో కొంత పర్సంటేజ్ చీటీ వేయడము, ఆ చీటీ వేసిన డబ్బులతో మళ్ళీ కొత్త స్థలంగా ఉండము, ఆ స్థలంగా ఉన్న దగ్గర నుంచి మళ్ళీ దాన్ని ఇల్లు రూపంలో ఇల్లు కట్టడము, ఈ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయడము, ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ చీటీలు వేయడము. సో ఈ సర్క్యులేషన్ లోపల ఆ మనిషి ఓ 25-30 ఇయర్స్ అయిపోయిన తర్వాత రిటైర్ అయ్యే టైంకి తన దగ్గర అద్భుతంగా ఒక 30-40 lakhs 50 lakhs 1 crore ఏదో ఒక బిల్డింగో లేదా ఒక 2 ల్యాండ్సో అసెట్స్ అనేవి బిల్డప్ అయి ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ నా తర్వాత నాకు ఎక్స్పీరియన్స్లో నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మనం ఈ అసెట్స్ బిల్డింగ్ అనే క్రేవింగ్లో అసెట్స్ బిల్డింగ్ అనే ఈ యొక్క ఏమంటుంది ఒక ధ్యేయం కింద పెట్టుకుని తపస్సు కింద చేసి గబగబ పరిగెత్తి గడిపి అసెట్స్ బిల్డింగ్ చేయడంలో తర్వాత స్థాయిలో జరుగుతుంది ఏంటంటే అండి, మీకు దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఆలోచింప చేయడానికి చేస్తాను. మీ దగ్గర 1 crore rupees బిల్డింగ్ ఉంది, మీ బ్యాంకులో 50,000 ఉన్నాయి. అవసరం అయినప్పుడు మీ యొక్క 1 crore rupees బిల్డింగ్ మిమ్మల్ని ఆదుకుంటుందా, లేకపోతే మీ బ్యాంకులో ఉన్న 50,000 మిమ్మల్ని ఆదుకుంటాయి? లైక్ ఆ టైంకి మీకు హెల్తే పాడవచ్చు, లేదా ఏదైనా చిన్న చితక ఖర్చులే రావచ్చు, చిన్న ప్రయాణమే చేయాల్సి రావచ్చు, చిన్న చిన్న ఖర్చులు ఏవైనా జరగచ్చు. ఈ చిన్న చిన్న ఖర్చులు జరిగినప్పుడు మీరు ఆ 1 crore rupees బిల్డింగ్ని ఒక ఇటుకి తీసుకెళ్ళి అమ్మటమో, గేటు తీసుకెళ్ళి అమ్మటమో, లేకపోతే ఇంకేదో చేయటం అనేది మనం చేయలేం. కానీ ఈ 50,000 అనే చేతిలో ఉన్నప్పుడు ఆ లిక్విడ్ క్యాష్ తోటి మన లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. ఇక్కడ పాయింట్ అసెట్ బిల్డింగ్ అనేది తప్పని చెప్పి నేను అన్నానండి. అసెట్ బిల్డింగ్ అనేది ఎప్పుడూ తప్పు కాదు, డెఫినెట్గా. కాకపోతే దానికి ఒక స్టేజ్ ఉంది. అసెట్ బిల్డింగ్ అనేది ఎప్పుడు చేయాలి? అసెట్ బిల్డింగ్ అనేది ఫస్ట్ అసెట్ బిల్డింగ్ చేసి తర్వాత లిక్విడ్ క్యాష్ కోసం జనాలు ట్రై చేస్తుంటారు, లిక్విడ్ క్యాష్ ఫ్లో ఎలా ఉండాలి అని. దట్ ఈస్ రాంగ్ సిస్టమ్. ఎందుకంటే ఎద్దు వెనకాల బండిని కట్టాలి, కానీ బండి వెనకాల ఎద్దుని కట్టకూడదు. సో ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ లిక్విడ్ క్యాష్ ఫ్లో, పెరీనియల్ లిక్విడ్ క్యాష్ ఫ్లో. అంటే ఒక జీవనది ఎలాగైతే సంవత్సరం పొడుగుతో పారుతూ ఉంటుందో, అలాగే మన జీవితంలో మనకు అవసరమైన నిత్యావసర వస్తువులకి సరిపడా, లేదా ఒక నెల వస్తువులకి సరిపడా మనకి ఆ మనీ ఫ్లో, క్యాష్ ఫ్లో అనేది వస్తూ ఉండాలి. ఆ క్యాష్ ఫ్లో అనేది వస్తూ ఉన్నప్పుడు ఆ క్యాష్ ఫ్లో వచ్చిన ఆ సిస్టమ్కి మనం డిస్టర్బెన్స్ చేయకుండా మిగిలిన మొత్తం మీ సంపాదన కానీ, మిగిలిన యొక్క మీ యొక్క ఇన్కమ్ని కానీ మీరు దేన్నైనా సరే అసెట్ రూపంలో కన్వర్ట్ చేయండి, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అయితే ఈ రెగ్యులర్ ఇన్కమ్ ఫ్లో అనేది మనం ఎప్పుడైతే క్యాష్ ఫ్లో స్ట్రీమ్, క్యాష్ ఫ్లో ఒక పైప్ లైన్ అనేది మనం అరేంజ్ చేస్తామో,
అరేంజ్ చేసినప్పుడు మనం ఇన్ఫ్లేషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఈ సంవత్సరం సరిపడా పెట్టుకున్న తర్వాత దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాడు కుదరదండి. ఈ ఇన్ఫ్లేషన్ కూడా అది ఆన్సర్ చెప్పగలగాలి. సో దట్ హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్. అది క్యాలిక్యులేట్ చేసి ఒక స్టెప్ బై స్టెప్గా మనం దానికి చేస్తూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే నేను డైరెక్ట్ అసెట్ బిల్డింగ్ పైప్ లైన్ సిస్టమ్ అని చెప్పి చెప్పానో, మన మిత్రులు ఎవరైతే డైరెక్ట్ మార్కెటింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఫస్ట్ మీటింగ్లో, అరే ఇక్కడ సెమినార్ నడుస్తుందా, నీ లైఫ్లో బాగుంటుంది అని చెప్పి ఎవరో ఫ్రెండ్ తీసుకెళ్తారు. అక్కడ కూర్చోబెట్టగానే జనాలు ఒక ఆయన ఎవరో సూట్ బూట్ వేసుకుని వస్తాడు. సూట్ బూట్ వేసుకుని అలా హడావిడిగా గుడ్ ఈవినింగ్ అని చెప్పి అరుస్తాడు. మిమ్మల్ని కూడా అరవమంటాడు, అందరు అరుస్తారు, బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఆయన చెక్ తీసి చూపిస్తాడు. ఆ చెక్ జిరాక్స్ ఒక ప్రొజెక్టర్లో ప్రొజెక్ట్ చేయడమో లేకపోతే చెక్ అలా పెద్ద మ్యాగ్నిఫైడ్ సైజులో చూపించడమో, ఆ తర్వాత చెక్ చూపించడం, కొన్ని లక్షలు లక్షలు వచ్చినాయి ఈ నెలలో, ఇన్ని లక్షలు వచ్చినాయి ఎన్ని నెలలో, అన్ని లక్షలు వచ్చినాయి ఇవి చూపించడము. ఆ తర్వాత ఆ యొక్క ఈ సిస్టమ్ దాన్ని ఏమంటారంటే పిరమిడ్ షేప్లో, పిరమిడ్ షేప్లో వాళ్ళు దాన్ని చెప్పి ఇదిగో మీరు ఒకళ్ళు చేరండి, ఇద్దరిని చేర్చండి, తర్వాత నలుగురిని చేర్చండి, అలా పిరమిడ్ షేప్లో చేసి కింద బోర్డు కూడా పట్టనంత పెద్ద నంబర్ వస్తుంది. ఆ నంబర్ వచ్చి ఏమంటారంటే యూఆర్ హ్యాపీ, ఇంకేముంది దీంట్లో మీకు పైప్ లైన్ వచ్చినట్టే, ఒకసారి మీరు ఎఫర్ట్స్ పెడితే చాలు అది కంటిన్యూస్గా ఆటోమేటిక్గా కంటిన్యూస్గా మీకు ఫ్లో వస్తుంటుంది, లైఫ్ లాంగ్ ఫ్లో వస్తుంటుంది, మీ తరాలు వస్తుంది, రెండు తరాలు వస్తుంది, నాలుగు తరాలు వస్తుంది, ఆరు తరాలు వస్తుంది, డెఫినెట్గా చాలా చాలా వస్తుంటాయి. ఒక్క నిమిషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సత్యనారాయణ గారు, మీరు అడిగినటువంటి కరోనా యొక్క డిస్క్రిప్షన్, కరోనా మనీ స్టైల్లో టాపిక్ డిస్క్రిప్షన్ చేయాలని విన్నపం, డెఫినెట్గా దాన్ని నేను కన్సిడర్ చేస్తాను. డెఫినెట్లీ ఇవాళ ఆ టాపిక్ మీరు లేట్గా ఇచ్చారు కాబట్టి ఇది కాదు, కానీ డెఫినెట్లీ టుమారో వీల్ డిస్కస్ అబౌట్ దస్ దిస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ వీల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ రిగార్డింగ్ కరోనా, కరోనాకి మనీకి ఏంటి, ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది ఏంటి అనేది చూద్దాము. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ మార్కెటింగ్లో వాళ్ళు ఆ అప్పుడు పెట్టిన తర్వాత ఈ నీడ్ నాట్ వర్క్, ఈ విల్ బి గెటింగ్ ఏ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, ఈ విల్ గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పి అంటారు. అది వినగానే మన వాళ్ళ ఈ అప్పుడే కొత్తగా వెళ్ళిన వాళ్ళందరికీ ఉత్సాహంగా నిజమే కదా అని, నిజమే కదా అనుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వర్క్, యూ హ్యావ్ టు వర్క్ సో మచ్ దట్ యూ డోంట్ నీడ్ టు వర్క్. అంటే మీకు పని చేయటం ఇష్టం లేకపోతే మీరు ఎంత పని చేయాలంటే మీరు పని చేయాల్సిన అవసరం లేనంత పని చేయాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు గమనించి చూస్తే, మీరు అర్థం చేసుకుని చూస్తే, మీరు అందరికీ డెఫినెట్గా ప్రతి వాళ్ళకి కొద్ది గొప్ప డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పరిచయం ఉండి ఉంటుంది, లేదా డైరెక్ట్ మార్కెటింగ్ అనేది పరిచయం ఉండి ఉంటుంది. ఇక్కడ మీరు కనుక గమనించి చూస్తే, ఒక ఉద్యోగస్తుడు ఒక 20-30 సంవత్సరాల పరిధిలో అలా ఎక్స్పాండ్ చేసి రోజుకి 8 గంటలు, 4 గంటలు, 8 గంటలు, 10 గంటలు అలా చేస్తూ వెళ్ళి తను దానికి కావాల్సిన సంపాదన సంపాదించుకుంటూ లాస్ట్లో రిటైర్మెంట్ స్టేజ్కి వెళ్తాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ డైరెక్ట్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి 8 అవర్స్ పర్ డేనో 10 అవర్స్ పర్ డేనో మాత్రమే కేటాయించి అలా బ్యాలెన్స్డ్గా ఈక్వల్ ఇన్ఫార్ ఈక్వల్ పార్ట్స్లో వెళ్తున్నాడు. కానీ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి, డైరెక్ట్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి మీకు టైం అనేది లేకుండా 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ జర్నీస్ కానీ, జర్నీ చేయడం కానీ, లేదా వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడుతుండటం కానీ, మీ కస్టమర్తో మాట్లాడటం కానీ, మీ డౌన్లైనర్ కస్టమర్తో మాట్లాడటం కానీ, ఏదైనా సరే ఏంటంటే ఆ 20-25 ఇయర్స్ యొక్క వర్క్ని క్రష్ చేసి ఒక 4-5 ఇయర్స్లో చేయాల్సి ఉంటుంది. అది చాలామందికి అది గమనికలో రాని విషయం అండి. ఆ 4-5 ఇయర్స్ లోపల వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిండేయాలన్నమాట, వాళ్ళ టైంని, వాళ్ళ ఎఫర్ట్స్ని, వాళ్ళ విషయాలన్నింటినీ వాళ్ళు పిండేయగలగాలి. అలా పిండి వేయటం అనేది జరిగితేనే అది ఆ అక్యుములేషన్ అనేది అక్కడ జరుగుతుంది. సో డైరెక్ట్ మార్కెటింగ్ అనేది రైటా రాంగా, లేకపోతే చెయ్యాలా చెయ్యొద్దా అనేది ఇది ఒక పెద్ద డిబేటబుల్ టాపిక్ అండి. ఇప్పటికి కూడా లైఫ్లో మనకి ఇండియాలో డిబేటబుల్ టాపిక్ ఏది, చాలామంది ఇది దీన్ని బ్యాన్ చేశారని చెప్పి, లేదా కొంతమంది ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బ్యాన్ అయింది కానీ డైరెక్ట్ మార్కెటింగ్ బ్యాన్ అవ్వలేదని చెప్పి, లేదా ఇంకా నడుస్తున్నాయని కానీ, లేకపోతే మిగతా ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీ, మా కంపెనీయే పర్ఫెక్ట్ జెన్యున్ అండి, మిగతా కంపెనీలు అంత జెన్యున్ కాదు అందుకే అవి మూసేస్తున్నారని కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే వీటన్నింటి కూడా నేను మీ యొక్క విజ్ఞతకే వదిలిపెడుతున్నాను, ఎందుకంటే ఆ టాపిక్ ఇట్స్ అ సబ్జెక్టివ్. నేను ఏది చెప్పినా సరే అక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే అది ఆ పర్టికులర్ టాపిక్కి, ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించింది కాదు అని చెప్పి మళ్ళీ అదొక వాదన వస్తుంది. కాబట్టి ఐ డోంట్ నోట్ గెట్ ఇన్ టు దట్ టాపిక్, బట్
ఆన్ బేసిక్గా ఈ డైరెక్ట్ మార్కెటింగ్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ ఇక్కడ సిస్టమ్ ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. మీరు పని చేయాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా నిజమే చెప్తారండి. ఆ పిరమిడ్లో చూపించినప్పుడు మీరు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మరి పని చేయాల్సిన పని లేదు, మీ కింద 500 మంది పని చేస్తున్నప్పుడు మీరు పని చేయాల్సిన పని లేదు. డెఫినెట్గా 100% కరెక్ట్. ఆ సిస్టమ్ అలాంటిది అద్భుతమైంది. మీ కింద అక్కడ మనం గమనించింది, ఇగ్నోర్ చేసేది లేదా వినంది, అంటే ఏమంటారు మనం ఇది, దిస్ ఇస్ కాల్డ్ సెలెక్టివ్ లిసనింగ్, అంటే మనకి ఏది కావాలో అదే వింటాం అనమాట. అవసరం లేదనుకుని దీని వినం, మన అవసరం లేని వినం. మేడం అదే చెప్తున్నానండి, ఏది ఏ కంపెనీ అని పర్టికులర్ ఒక కంపెనీ గురించి నేను ఏమీ మాట్లాడలేదు, ఏ కంపెనీ గురించి మాట్లాడలేదు. అంటే ఐ జస్ట్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఏ కంపెనీ, దెర్ ఇస్ నథింగ్ కాల్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్. అంటే మీరు దాన్ని ఎంక్వైరీ చేసుకొని చూసుకోవాలి. కానీ నేను ఐఎమ్ నాట్ హియర్ టు సర్టిఫై ఎనీ కంపెనీ. అంటే నేను సర్టిఫై చేసే స్థాయిలో నేను లేను, సర్టిఫై చేసే నా ఉద్దేశం కూడా నాకు కాదు. అయితే ఇక్కడ పాయింట్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నా ఉద్దేశం, నా పాయింట్ ఆఫ్ డైమెన్షన్ ఒకటే ఏంటంటే, మీ కింద 500 మంది చేరినప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు మీరు పనిచేయాల్సిన పని లేదు, లేదా మీ కింద ఒక 10 మంది పనిచేస్తున్నప్పుడు, లిస్ట్ వేసుకుందాం, మీ కింద ఒక 10 మంది పనిచేస్తున్నప్పుడు మీరు పనిచేయాల్సిన పని లేదు అనేది వాళ్ళ బోర్డు మీద కానీ, స్లైడ్ షోలో కానీ, లేదా వాళ్ళ మోటివేషన్ లెక్చర్లో కానీ చెప్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళు స్పష్టంగా నిజమే చెప్తున్నారు, కానీ మనం సెలెక్టివ్ లిజనింగ్ తోటి, మనం మన ఉద్దేశంతో, అంటే మన అభిప్రాయంతో మనం దాన్ని అర్థం చేసుకుంటామే కానీ వాళ్ళు చెప్తున్న విషయాన్ని వాళ్ళు చెప్తున్న ఉద్దేశంలో అర్థం చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కడా కూడా అబద్ధం చెప్పరండి అలా అని చెప్పి నిజాన్ని దాయటం అనేది జరుగుతుంది. వాళ్ళు అది కూడా నిజాన్ని దాయటం కూడా అనరు, దాన్ని మనం దాచుకుంటాం, అంటే మనకు కన్వీనియంట్గా ఉండటం కోసం. అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే ఒక మనిషి నిజాన్ని యాక్సెప్ట్ చేసే ముందు తనకి ఏది ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తాడు అనమాట, అది అబద్ధమని అయినా సరే. సో ఇక్కడ ఏమైతే మీ కింద ఒక 10 మంది పని చేస్తే, ఇక్కడ టాపిక్ ట్రిక్ అంతా ఇందులో ఉంది. మీ కింద ఒక 10 మంది పని చేస్తే, పని చేయాలి అంటే ఎట్లా పని చేయాలి, మీరు ఈ 10 మంది కోసం ఎలాగైతే పనిచేశారో అలా మీ కింద ఈ 10 మంది వాళ్ళ కింద 10 మంది కోసం అంత పని చేయాలంటే, మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్, మీలో ఉన్న అబిలిటీస్, కన్విన్సింగ్ స్కిల్స్, మీలో ఉన్నటువంటి కోఆపరేషన్, కోఆర్డినేషన్, మీకున్నటువంటి డెడికేషన్, మీకున్న కమిట్మెంట్, మీకున్నటువంటి వాట్ వి కాల్ గో గెటింగ్ నేచరు, అంటే మీ యొక్క ప్యాకేజ్ ఎలా ఉన్నారో, మీరు కనుక సక్సెస్ అవ్వాలనుకుంటే మీరు ఎంత ఆరాటంగా, మీరు ఎంత పోరాటంగా మీరు దాంట్లోకి ఎంటర్ అయితే, మీరు ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో, మీరు ఎంత ఫైట్ చేస్తున్నారో, అట్లా మీకు లాంటి జిరాక్స్ కాపీస్ 10 కావాలి. యాజ్ ఇట్ ఈస్గా మీకు లాంటి జిరాక్స్ కాపీస్ కింద 10 ఉన్నప్పుడు ఆ రోజున మీరు పనిచేయాల్సిన పని లేదు అని చెప్పి అంటారు. కానీ మీ కింద జిరాక్స్ కాపీస్ 10 అవ్వాలంటే ఎంతకాలం పడుతుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుందండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆలోచించాల్సిన విషయం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఎంటర్ అయ్యే ప్రతి వాళ్ళకి కూడా, మా మిత్రులు చాలామంది ఉన్నారు, ఈవెన్ నెట్వర్క్ కంపెనీ పెట్టిన వాళ్ళు కూడా మా బంధువుల్లో ఉన్నారు లేదా మా మిత్రుల్లో ఉన్నారు. వాళ్ళ అది డిఫరెంట్, అది ఒక మేనేజ్మెంట్ తరఫు నుంచి మాట్లాడటం అనేది డిఫరెంట్ టాపిక్, అది నేను మళ్ళీ అది ఇంకో రోజు మాట్లాడతాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళని పిలుచుకొచ్చేటప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరేం చేయక్కర్లేదని మీరు ఒక్క సైన్ పెట్టండి, మీ యొక్క ఆధార్ కార్డు ఇవ్వండి, లేదా మీరు ఒక్క మీ ప్రూఫ్ ఇవ్వండి, లేదా 2000, 3000, 4000, 5000, 10000 కట్టండి, ఆ తర్వాత అంతా మేము చూసుకుంటామండి, మేము మిమ్మల్ని, అంటే మీరు కూర్చున్న దగ్గర మీకు డబ్బులు వస్తాయి, మీరు కూర్చున్న దగ్గర మీకు డబ్బులు. అంటే ఇక్కడ పాయింట్ తేడా ఎక్కడ వస్తుందంటే, ఈ మోటివేషన్ సెమినార్కి ఎవరైతే ఎన్రోల్మెంట్కి మీరు పట్టుకొస్తున్నారో, పట్టుకొచ్చేటప్పుడు మనిషి యొక్క మైండ్ సెట్, స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, నేనేమి పని చేయక్కర్లేదు, నేను పని చేయకపోయినా సరే వీళ్ళు పని చేసి పెట్టి నాకు డబ్బులు సంపాదించిస్తారు. అసలు చెప్పేవాడు చెప్పడం చెప్పినా కానీ వినేవాడు ఏ విధంగా వింటాడు, ఏ విధంగా నమ్ముతాడు అనేది ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. అంటే మిమ్మల్ని కూర్చోబెట్టి అతను మీ బంధువు కాదు, మీ అన్న కాదు, మీ తమ్ముడు కాదు, మీ నాన్న కాదు, మీ తాత కాదు, ఎవరు కాదు, ఈ తాతల తండ్రులే చేయట్లేదు ఇవాళ రోజున, అటువంటిది ఈ వ్యక్తి నిన్ను కూర్చోబెట్టి నీ కింద, నీ విండోలో, నీ విండో విండో కింద జాయిన్ చేసుకుంటూ నీకు లక్షలు సంపాదించేటట్టు, నువ్వు కూర్చున్న దగ్గర లక్షలు సంపాదించేలా మేము చేస్తామని మీరు జస్ట్ జాయిన్ అయితే చాలంటాడు. ఈ వ్యక్తి కూడా నేను కూర్చుంటే చాలా, నేను జస్ట్ జాయిన్ అయితే చాలా, నాకు 200,000 వస్తాయనే ఇంటెన్షన్తో వస్తున్నాడే కానీ, నేను ఇక్కడ కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, నేను ఇక్కడ వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది, నేను ఇక్కడ టీం బిల్డప్ చేయాల్సి ఉంటుంది అనే యాటిట్యూడ్ తోటి తను రాడు. డెఫినెట్గా 2 నెలలు 3 నెలల లోపల అక్కడి నుంచి తనకి ఇంట్స్ కోల్పోవడం, లేదా తను అక్కడి నుంచి తనకు ఆసక్తి చూపించకపోవడం, మీరు ఎంత మోటివేట్ చేసినా మోటివేట్ కాకపోవడం, అంటే దీస్ ఆర్ ది డిఫెక్ట్స్ ఐ హ్యాడ్ నోటీస్డ్ ఇన్ ది నెట్వర్క్ మార్కెటింగ్ పీపుల్. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు, ఈ డిజిటల్ డైరెక్ట్ మార్కెటింగ్ వాళ్ళు చేసే డిఫెక్ట్ ఎక్కడ వచ్చిందంటే, ఈ విధమైన డిఫెక్ట్ వాళ్ళు చేస్తుంటారు. అంటే దే షో అరిచేతిలో స్వర్గం చూపించేస్తారు. అంటే నువ్వు ఇంకేం అక్కడ ఆధార్ కార్డు ఇస్తే దాన్ని నీకు 100,000 వస్తాయి రేపటి నుంచి,
రేపు వచ్చే నెల నుంచి నీకు లక్ష లక్షలు వచ్చేస్తాయి, మేమున్నాం, మేము అప్లైనర్స్ ఉన్నాం, మేము టీం జనరేట్ చేస్తాం, మేము టీం డెవలప్ చేస్తాం, నువ్వు ఊరికి ఐదుగో పలానోడు ఉన్నాడని చెప్తే చాలు, నేను వెళ్ళి వాడితో మాట్లాడేసి కన్విన్స్ చేయించేస్తాను, నీ అకౌంట్లో డబ్బులు ఏం చేస్తాను. ఇవన్నీ కూడా నక్షత్రాలు రకరకాలుగా అలా అలా పగటికల్లో చూపించేసి ఇక్కడ దీని లోపల అలా చూపించకపోతే రారు కదా అనేది ఒక వాదన అండి. అదే నేను జనరల్గా డిస్కస్ చేసినప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంతా వాళ్ళు చెప్పే విషయం ఇది. మరి అలా చెప్పకపోతే వాళ్ళు రారు కదా సార్? కరెక్టే, అలా చెప్పకపోతే వాళ్ళు రారు. కానీ ఆ అబద్ధపు భ్రమలో ఉండి వాళ్ళు వచ్చిన తర్వాత అంటే మేమేమి చేయక్కర్లేదని వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎంత తోస్తే వాడు పని చేయడానికి సిద్ధపడతాడు? అంటే తన యాటిట్యూడ్ రావటం రావటమే నేను పని చేయకుండా ఉండాలి అనే యాటిట్యూడ్తో ఎంటర్ అయిన మనిషిని మీరు రెగ్యులర్గా పని చేయించాలి. రెగ్యులర్గా పనిచేసిన వాటితో డెడికేషన్ తెప్పించాలి, కమిట్మెంట్ రప్పించాలి. ఆ కమిట్మెంట్ వచ్చిన తర్వాత ఆ కమిట్మెంట్ తోటి లేదు నేను కూడా ఇలా లక్షలు లక్షలు సంపాదించాలనే గోల్ తయారవ్వాలి, జిల్ తయారవ్వాలి, బర్నింగ్ డిజైర్ తయారవ్వాలి, ఆ తర్వాత తను యాక్షన్లో దిగాలి. ఈ లోపల ఎన్ని పుణ్యకాలం ఎంత పుణ్యకాలం గడిచిపోతుందో, ఎంత అప్స్ అండ్ డౌన్స్ వస్తాయో లైఫ్లో, తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, తనకి ఎంత డిమోటివేటింగ్ ఇష్యూస్ ఉంటాయో, లేదా ఈ లోపల ఈ పార్ట్ టైం బిజినెస్ కానీ మీరు పట్టుకొచ్చి ఉంటారు. పార్ట్ టైం బిజినెస్గా పట్టుకొస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ ఆవిడే అనొచ్చు ఏకంగా, ఏమండి ఇదివరకు సాయంత్రం 6-7 గంటల ఇంటికి వచ్చేవాళ్ళు ఈ ఏదో బిజినెస్ అని చేస్తున్నారు, 2 నెలలైంది 3 నెలలైంది రూపాయి సంపాదించింది లేదు మీరు, ఊరికి పైపొచ్చి ఇంకా ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అని 10,000-20,000 ఖర్చు పెట్టారు. కానీ అంటే ఈ బిజినెస్లో దిగింది మీకు డబ్బులు ఖర్చే, కానీ 1 రూపాయి వచ్చింది, 2 రూపాయి వస్తుందని చెప్పి నాకు చాలా చెప్పారు మీరు, ఇది జరగట్లేదు కాబట్టి మీరు మానేయాల్సింది అని చెప్పి ఒక్క వన్ ఫైన్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయినా మీరు ఇంత కష్టపడి తనని ప్యాంపర్ చేసింది, తనని ఏ విధంగా నర్చర్ చేసుకుంటూ వచ్చింది, ఆ నర్చర్ చేసుకుంటూ వచ్చింది మొత్తము కూడా మీకు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ రూపంలో నెట్వర్క్ మార్కెటింగ్లో లీడర్స్గా ఉండి కూడా వాళ్ళ ఫాలోవర్స్ అంటే డౌన్ లైనర్స్ని నర్చర్ చేయటం కోసం వాళ్ళ సంపాదన మొత్తం ఖర్చు పెట్టడమే కాకుండా వేరే వేరే ఆస్తిపాస్తులు ఉంటే కూడా, వేరే వేరే ఇన్కమ్ సోర్సెస్ ఉంటే కూడా, ఆ ఇన్కమ్ సోర్సెస్లోంచి కూడా ఇందులోకి తీసుకొచ్చి ఇందులో డబ్బులు వాళ్ళు డౌన్ లైనర్స్కి పెట్టి వీళ్ళు ఏజ్కైనా నాకు డబ్బులు సంపాదించి పెట్టకపోతారా, నేను సంపాదించి కూర్చొని తినకపోతానా, అప్పుడు ఈ అప్పులన్నీ తీర్చకపోతానా, లేదా అప్పుడు ఈ బాకీలన్నీ రిటర్న్ నేను వసూలు చేయకపోతానా అనే భ్రమల్లో ఉండి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు మనము చుట్టుపక్కల చూస్తే చాలామంది కనపడతారండి. నెట్వర్క్ మార్కెటింగ్ కానీ డైరెక్ట్ మార్కెటింగ్ కానీ ఆ విధంగా బ్లేమ్ అయింది, ఆ విధంగా డిస్టర్బెన్స్ అయింది, ఆ విధంగా దానికి ఒక గుడ్ విల్ అనేది పోగొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని కంట్రీస్లో ఆ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కానీ డైరెక్ట్ మార్కెటింగ్ అనేది కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ బిజినెస్గా కొంతమంది అద్భుతంగా వాటిల్లో లక్షల కోట్లు సంపాదిస్తున్న సందర్భాలు దాఖలాలు కూడా ఉన్నాయి అన్ని దేశాల్లో, కొన్ని కొన్ని దేశాల్లో. సో ఇట్ ఈస్ నాట్ మై జాబ్ టు గెట్ ఇన్ టు దాట్. సో కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ అయ్యే ముందే ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ మై కెరీర్. కెరీర్ అనేది లైఫ్ లాంగ్ ఉండబోయేదండి, కనీసం 20 ఇయర్స్ పాటు ఉండబోయే కెరీర్. ఈ కెరీరు ఎవరో మిత్రులు ఏదో అడుగుతున్నారు. ఫైన్, థ్యాంక్ యూ సార్. అవి జరుగుతూ ఉంటాయండి, అటువంటి మీరు ఏదైతే అడుగుదాం అనుకున్నారో దాని గురించి మాట్లాడుతూ ఉంటాయి. అంటే ఆల్రెడీ మధ్యాహ్నమే వీళ్ళు వేయటం జరిగిందండి, ఆ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో నేను అదే చెప్పాను కదా, ఈ 2-3 డేస్ కూడా నేను ఓన్లీ టాపిక్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఇన్డెప్త్గా మళ్ళీ నేను ఒక 2 డేస్ తర్వాత నుంచి ఇన్డెప్త్గా ఒక్కొక్క టాపిక్ని ఇన్డెప్త్గా కంప్లీట్గా ఒక టాక్ మొత్తం ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉండే విధంగా డిజైన్ చేస్తున్నాను టాపిక్ని. సో ఇక్కడ మార్కెటింగ్ గురించి వచ్చేసరికి, ఇది ఇందాక నుంచి నేను చెప్తున్న డైరెక్ట్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, క్లియర్గా చేరేవాడి క్లారిటీ ఉండలేదు, చేర్చుకునేవాడి క్లారిటీ ఉండలేదు, క్లారిటీ ఇవ్వట్లేదు. వీళ్ళు కూడా ఏంటంటే నీ కిందో 10 మంది చేరితే, లేదా నీ కిందో 50 మంది చేరితే అనేసరికి వీళ్ళు చేరడాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ ఆ చేరిన ప్రతివాడు నాకులాగా కాపీ పేస్ట్ చేయగలగాలి, నాకులాగా రిజల్ట్ని నాకులాగా అవుట్పుట్ని కాపీ పేస్ట్ చేయగలిగితేనే అది నాకు సాధ్యమవుతుంది అన్న విషయాన్ని గమనించట్లేదు. ప్లస్ తీసుకొచ్చేటప్పుడు కూడా రాంగ్ అంటే ఒక ఇల్యూషన్స్లో పెట్టి, భ్రమల్లో పెట్టి మనిషితో ఆధార్ కార్డు తీయించేసుకునో, లేదా ఐడెంటిటీయో ఆ 10,000, 20,000, 5,000 ఏదో కట్టించేసుకుని ఆ తర్వాత వాడు ఆ డబ్బుల కోసం వాడు కష్టపడతాడులే అనుకుని వీళ్ళు అప్లైనర్స్ డౌన్ లైనర్స్ వీళ్ళందరూ కూడా ఒక విధమైన ఇల్యూజన్, అంటే ఎవరికి కూడా ఒక స్పష్టమైన క్లారిటీ అనేది లేకుండా ఆ టీములు మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ టీముల్లో ఓవరాల్గా జరుగుతుంది ఏంటండి అంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అట్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్, ఈ గేమ్ అయిపోయే టయానికి
ఈ ఎంఎల్ఎం కంపెనీ ఎవరైతే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళు 100,000 కోట్లు సంపాదించేసి యాజ్ ద బిజినెస్ ఈజ్ నాట్ రన్నింగ్ వీఆర్ క్లోజ్డ్ డౌన్ అంటారు. యాజ్ ద బిజినెస్ ఈజ్ నాట్ రన్నింగ్ యాజ్ నాట్ ఇట్స్ నాట్ రన్నింగ్ వీఆర్ క్లోజింగ్ ఇట్ డౌన్ అన్నప్పుడు అప్పటికి ఆల్రెడీ పెట్టిన వాళ్ళు అంటే తన దగ్గరికి వీళ్ళందరి డబ్బులు వచ్చినాయి కాబట్టి తన దగ్గర ఈజ్ ఇన్ ఏ సేఫ్ పొజిషన్. సో డబ్బులు పెట్టిన వాళ్ళు, అప్పటిదాకా సమయాన్ని కేటాయించిన వాళ్ళు, టైం మనీ ఎఫర్ట్స్ కేటాయించిన వాళ్ళు, దే విల్ బి ఎట్ ది రిస్క్ స్టేట్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కెరీర్గా తీసుకోగలగటానికి సందర్భాలు కానీ, కెరీర్గా తీసుకోగలగటానికి దాఖలాలు కానీ ఇప్పటి వరకు అయితే నాకు ఎంకరేజింగ్గా ఇండియాలో కనపడలేదండి. స్టిల్ ఎవరి కంపెనీలో, ఏ కంపెనీలో అయినా సరే దాంట్లో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటే ఉండొచ్చు, కాక నాకు డెప్త్గా తెలియకుండా నేను మాట్లాడటానికి అది రైట్ కాదు. కానీ జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైనా ఎంటర్ అయిన తర్వాత ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఒకటి ఇల్యూజన్తో ఎంటర్ అవ్వడం, రెండు ఇల్యూజన్తో జనాల్ని జాయిన్ చేయించడం. సో ఆ ఇల్యూజన్తో జనాలు జాయిన్ చేయాలంటే బద్ధకస్త నువ్వు బద్ధకంగా ఉండటానికి ఇది అనుకూలంగా ఉంటుంది అని కానీ, లేకపోతే నువ్వు కూర్చొని తినడానికి ఈ బిజినెస్ అనుకూలంగా ఉంటుందని తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తి కష్టపడి పనిచేస్తాడని కానీ, లేదా ఆ వ్యక్తి కష్టపడి మనకి సంపాదించి పెడతాడని కానీ, అంటే జనరల్గా మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను నీకు సంపాదించి పెడతా అంటున్నాం, కానీ మన లోపల మన మైండ్లో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు మనకు సంపాదించి పెడతారని. సో ఎవరంతటా వాళ్ళు ఈ ఊరికి ఆ ఊరు, ఆ ఊరికి ఈ ఊరులాగా, నేనేమో మీరు సంపాదించి పెడతారని, మీరు నేను సంపాదించి పెడతారని, ఇద్దరు ఎప్పుడు ఎదుటి వాళ్ళు సంపాదించి మనకి ఇస్తారా అని చెప్పి వెయిట్ చేయడంలోనే ఈ లోపల మీటింగ్లు, గీటింగ్లు, టీలు, కాఫీలు, బ్యాంకటాల ఛార్జెస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఛార్జెస్, ఇవన్నీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయిపోతూ ఉంటాయి, ఇవన్నీ అవుతూ ఉంటాయి. నాకులాంటి వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వేలకు వెలుస్తూ ఉంటారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్లు అయిపోతుంటాయి, లక్షల లక్షలు ఖర్చు అయిపోతుంటాయి, అవుట్పుట్ మటుకు ఎక్కడ జీరో అవుట్పుట్ అనమాట. సో ఈ లోపల ఇక్కడ మనకి దిస్ ఇస్ దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా మనం నెక్స్ట్ ఎపిసోడ్, ఎప్పుడైనా రాబోయే ఎపిసోడ్స్లో మాట్లాడుకుందామండి. అండ్ ద నెక్స్ట్ వన్ మనకు మిత్రులు అడిగింది ఏంటంటే విషయము, ప్యాసివ్ ఇన్కమ్ గురించి అడుగుతున్నారండి. ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి జనరల్గా చాలామందికి ఈ మధ్యకాలంలో అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. ప్యాసివ్ ఇన్కమ్ అనే వర్డ్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వర్డ్ కానీ బాగా జనాలు వినటం మొదలుపెట్టారు, బాగా వింటున్నారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వర్డ్ కానీ, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ అనే వర్డ్ కానీ బాగా వింటాం అనేది, లేదా మనీ పైప్ లైన్, ఇన్కమ్ పైప్ లైన్ అని చెప్పి, పైప్ లైన్ ఇన్కమ్ అని కానీ, ఇటువంటి వర్డ్స్ అన్నీ చాలామంది వింటున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ వింటున్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే చెప్తున్నారో, ఆ చెప్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా కాన్సెప్ట్ని, ఆ డెఫినేషన్ని చెప్తున్నారు అన్నమాట. ఆ కాన్సెప్ట్ని, డెఫినేషన్ని చెప్పడం వల్ల ఇప్పుడు ఏమైపోతుందంటే, వాళ్ళకు అనుకూలంగా లెటస్సే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనగానే, ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క మన ఏమంటారు దీన్ని, నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళ గురించి, డైరెక్ట్ మార్కెటింగ్ వాళ్ళ గురించి మనం కనుక మాట్లాడితే, ఈ యొక్క వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ మీకు ఉంటుందండి. ప్యాసివ్ ఇన్కమ్ మీరు కూర్చున్నా సరే, మీరు రెగ్యులర్గా యాక్టివ్గా లేకపోయినా సరే మీకు ఇన్కమ్ వస్తుంది అనేది దాని కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఈ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే ఎంత యాక్టివ్గా పనిచేయాలనేది ఎవరు చెప్పడం జరగట్లేదు, లేదా ఎవరికి అవగాహన ఉండట్లేదు. అంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎక్కడ కూడా చెట్టు మీద కాయ కదండి టక్కన పోయి కోసుకొని తినడానికి, ఈవెన్ చెట్టు మీద కాయ కోసుకొని రావాలన్నా కానీ దాని వెనకాల చాలా కృషి ఉంటుంది. ఎలాంటి కృషి ఉంటుందో చూడండి, మీరు ఓ విత్తనం నాటాలి, నారు పోయాలి, నీరు పోయాలి, ఎరువులు వేయాలి, కంచె కట్టాలి, ఆ మొక్క పెద్దదయ్యేదాకా చూసుకోవాలి, ఏ జంతువులు లాగేయకుండా చూసుకోవాలి, ఆ తర్వాత చెట్టుకి పురుగు పుట్ర పట్టకుండా పెడుతూ ఉండాలి. అలా పెట్టిన తర్వాత ఆ కాయలు ఒకరోజు కాసినప్పుడు ఆ కాయలు తెంపుకోవాలి. సో ఈవెన్ చెట్టు మీదకి వెళ్ళి కాయ కోసుకున్నంత ఈజీగా అన్నా కానీ అది కాయ కూడా ఈజీగా రావట్లేదండి, ఎవరో ఒకటి దానికోసం కృషి చేసి ఉండాలి. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనగానే జనరల్గా జనాలందరూ నేను కూర్చుంటాను, నేను కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి, నేను తీసేసుకుంటాను. కానీ అలాంటి సిస్టమ్ డెవలప్ చేయాలంటే, అలాంటి యొక్క రిసోర్స్ డెవలప్ చేయాలంటే, అలాంటి ఒక వనరు డెవలప్ చేయాలంటే, వీ హ్యావ్ టు డెవలప్ ఈ హై యాక్టివ్ ఇన్కమ్. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన హై యాక్టివ్ ఇన్కమ్ను మనం జనరేట్ చేస్తే కానీ మనకి సఫిషియంట్ ప్యాసివ్ ఇన్కమ్ను మనం జనరేట్ చేయలేం. అంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, లెట్ అస్ సే ఫర్ సపోజ్ మీకు ఒక 30,000 రూపాయలు ఇంట్లో అవసరం అవుతున్నాయి అనుకుంటే, ఓ 30,000 రూపాయలు ఇంట్లో ఇన్కమ్ అవసరమయ్యి ప్యాసివ్ ఇన్కమ్గా 30,000 రూపాయలు మీకు ఇంట్లోకి రావాలి కనుక మీరు అనుకుంటే కనుక, మీరు కొంతకాలం పాటు నెలకి కనీసం ఓ 100,000 సంపాదించగలిగే స్టేజ్కి వెళ్ళాలి. ఆ 100,000 సంపాదిస్తా 100,000 సంపాదిస్తున్నప్పుడు
ఏమవుతుందంటే మీరు ఆ 30,000 ఇంట్లో ఖర్చు పెట్టుకుంటూ ఆ పైన ఓవర్ఫ్లో వచ్చినటువంటి 120,000 రూపాయలు కానీ, అంటే నేను ఎగ్జాంపుల్గా నంబర్స్ ఎక్కడ కన్ఫర్మ్డ్ కాదండి, అంటే ఇలా చేస్తే వస్తుందా అని మీరు మళ్ళా దాన్ని రేషియోలో తీసుకుని ప్లానింగ్ చేయొద్దు. దానికి ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లానింగ్. అది నేను కన్ఫర్మేషన్గా చెప్పట్లేదు, ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నా, టేక్ ఇట్ ఓన్లీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఆ 100,000 పైన ఉన్న 120,000 రూపాయలు ఒక ఇన్కమ్ సోర్స్లోకి, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోకో, లేదా ఒక ఇన్కమ్ జనరేషన్ చేయడానికి మనం ప్లాన్లోకి పంపిస్తే ప్యాసివ్ ఇన్కమ్ లోపల మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ లోపల రెండు రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే క్యాపిటల్ గెయిన్ అంటారు. క్యాపిటల్ గెయిన్ అని చెప్పండి, ఒక రియల్ ఎస్టేట్ మీరు తీసుకున్నారంటే, ఓ 500,000 పెట్టి మీరు రియల్ ఎస్టేట్ ఒక స్థలం తీసుకున్నారంటే అది రాబోయే 5 సంవత్సరాలు 10 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలు అవ్వచ్చు. కానీ ఆ 10 లక్షలు 20 లక్షలు మీకు అది అమ్మితేనే లాభం. అది అమ్మకుండా ఉన్నప్పుడు అది 500,000 500,000 ఉన్నా 500,000 కోటి రూపాయలైనా దట్ ఈస్ ఆఫ్ నో యూస్. అది మీరు అంటే దాన్ని డిజాల్వ్ చేస్తేనే మీకు అది బెనిఫిట్, తప్పితే డిజాల్వ్ చేయకపోతే అది మీకు ఊరికి మనసు సందర్భం అమ్మా నాకు 1 కోటి రూపాయలు వస్తుందని చెప్పుకోవడానికి తప్పితే నిజంగా దాని నుంచి మీరు 1 రూపాయి సంపాదించుకోవడానికి కానీ 1 రూపాయి ఖర్చు పెట్టుకోవడానికి కానీ వీల్లేని పరిస్థితి అన్నమాట. సో దట్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ గెయిన్. ఈ క్యాపిటల్ గెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే మంత్లీ రికరింగ్ ఇన్కమ్ అని పడ్డారు, రికరింగ్ ఇన్కమ్ కింద వస్తాయి, నెట్ ఇన్కమ్ కింద, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ కింద మంత్లీ కానీ 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ రెగ్యులర్గా దాంట్లోంచి ఇన్కమ్ సోర్సెస్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఆ రకంగా కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ఉంటాయి. ఈ రకంగా రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే ఎక్కడ మనం క్యాపిటల్ గెయిన్కి పెట్టాలి, ఎక్కడ మనం రెగ్యులర్ ఇన్కమ్కి పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది మళ్ళీ నేను నిన్న కూడా చెప్పాను మీకు. ఒక వ్యక్తికి పనిచేసిన స్ట్రాటజీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ స్ట్రాటజీ, ఫ్యూచర్ ప్లానింగ్ ఇంకో వ్యక్తికి పని చేయదు. అది మీ ఎంత సొంత అన్నదమ్ములైనా సరే, తండ్రి కొడుకులైనా సరే, ఎంత భార్యాభర్తలైనా సరే, ఈవెన్ ఆ ఒకళ్ళ ప్లాన్ ఇంకొకళ్ళకి పని చేయదండి. కొంత మిస్ కొంత మ్యాచింగ్ అయితే అవ్వచ్చు కానీ 100% యాజ్ ఇట్ ఈస్గా, రెండు యాజ్ ఇట్ ఈస్గా ఒకళ్ళకి పనిచేసింది రెండు వాళ్ళకి పనిచేయడం అనేది ఇంపాసిబుల్ కండిషన్, జరగని కండిషన్ అది. సో యూ హ్యావ్ టు డిజైన్ యువర్ ఓన్ స్ట్రాటజీ విత్ ది ఎక్స్పర్ట్స్ హూమ్ యూ ట్రస్ట్. మీరు నమ్మినటువంటి ఎక్స్పర్ట్స్తో కూర్చొని వాళ్ళు మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనగానే డైరెక్ట్గా ప్యాసివ్ ఇన్కమ్ అనేది కాదండి, ముందు హై యాక్టివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం అవసరం. కానీ ఇక్కడ జనరల్గా మనిషికి ఉండే వీక్నెస్ ఏంటంటే, ఒక 30,000 నెలకి సరిపోయే వ్యక్తి ఏ రోజునైతే 40,000 ఇన్కమ్కి ఒక్క అడుగు, ఏదో రకంగా ఏదో రకమైన ఇంకో ఇన్కమ్ సోర్స్ని పెట్టుకునో, లేకపోతే సైడ్ ఇన్కమ్ సోర్స్ని పెట్టుకునో, లేకపోతే ఇదే రంగంలో ఇంకొంచెం కృషి చేసో, కంపెనీ జంప్ అయ్యో, లేకపోతే ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్ కోసం, సమ్ ఆర్ అదర్ వే ఈ 30,000 వ్యక్తి 40,000 సంపాదించడం మొదలు పెట్టగానే, యాక్చువల్లీ 40,000కి వెళ్ళింది, ఎందుకంటే 30,000 నాకు సరిపోతుంది, ఈ 10,000 పైన 10,000 నేను సేవ్ చేసుకుంటానో, సైడ్ ట్రాక్ చేసి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లోకి దాన్ని డైవర్ట్ చేస్తానో అని ప్లాన్లో చేస్తాడు, అక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ ఈ 40,000 రావడం మొదలు పెట్టగానే మనిషి ఖర్చులు 40,000కి పెంచుతాడు, 50,000 రాగానే ఖర్చులు 50,000కి పెంచుతాడు, 1 లాక్ రాగానే ఖర్చులు 1 లాక్కి పెంచుతాడు. అంటే అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసింది ఈ మనీ ఎర్నింగ్ ఇన్కమ్, ఎర్నింగ్ పెంచుకోవడం అనే ఆబ్జెక్టివ్ అనేది మన సైడ్ తీసి కొంత మనీని పక్కన తీసి ప్యాసివ్ ఇన్కమ్ డైరెక్ట్ ప్యాసివ్ ఇన్కమ్ దిశలో మనం డైవర్ట్ చేయాలి అన్న విషయాన్ని మనిషి మర్చిపోతాడు. పెరుగుతున్న ధరలు మర్చిపోనిస్తాయి, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు లేనప్పుడు ఎలాగో కరువులో బతికాం, ఈరోజు డబ్బులు ఉన్నా కానీ ఎందుకు అని చెప్పి మనకు అనిపించవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తుంది, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే మన ఆ ఖర్చుల్ని, మన సంపాదనకి ఖర్చుల్ని ఎక్కడికక్కడ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ అలా తీసుకెళ్తాయి అనమాట. ఏ స్టేజ్కి వెళ్తే ఆ స్టేజ్లో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంటాయి. సో అటువంటి వాటి నుంచి కూడా మనం కావాలంటే, ఇఫ్ యూ వాంట్ రియలీ రియలీ ప్యాసివ్ ఇన్కమ్, యూ షుడ్ బి ప్రిపేరింగ్ ఫర్ హై యాక్టివ్ ఇన్కమ్. చాలా చాలా హై యాక్టివ్ ఇన్కమ్ మనం జనరేట్ చేయగలగాలి. కనీసం మనకి ఇంట్లో కావాల్సిన లేదా మన నెలవారీ ఖర్చులు ఎంతైతే ఉంటాయో దానికంటే కనీసం 2 రెట్లు సంపాదనని మనం ఫస్ట్ ప్రైమరీగా టార్గెట్ చేయగలగాలండి. అలా ప్రైమరీగా టార్గెట్ చేసి హై ఇన్కమ్ తీసుకురాగలిగితేనే దెన్ యు ఆర్ ఏబుల్ టు జనరేట్ ఏ సోర్స్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటలేదండి, యు హావ్ టు అండర్స్టాండ్ మై ఎవ్రీ వర్డ్ క్లియర్లీ. ఇట్ షుడ్ బి ఏ సోర్స్, ఒక వనరుని ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఆ వనర్ నుంచి మళ్ళీ మీకు సరిపడా వస్తుందా లేదా అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ అగైన్. సో నెక్స్ట్ మరో మిత్రులు ఏమి అడిగారంటే, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సంపాదించడానికి మార్గాలు లేవా అంటే, జనరల్గా అండి మనీ ఎర్నింగ్ ఇస్, ఇక్కడ పాయింట్ నేను జనరల్గా మా వర్క్షాప్స్లోనే అంతకుముందు ఏదో వీడియోలో కూడా చెప్పుంటాను, డెఫినెట్గా ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే, ధర్మబద్ధత, చట్టబద్ధత, న్యాయబద్ధత అనేది ఒక డైమెన్షను,
దాన్ని అలా పక్కన పెడితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు అది క్లారిటీ వస్తుంది. ఒక చోట ఒక ఎగ్జాంపుల్, ఒక హైపోథెటికల్, మదర్ తెరిసా గారు ఒకవైపు, ఒసామా బిన్ లాడెన్ ఒకవైపు, ఇద్దరు కూర్చొని చెస్ ఆడుతున్నారు. 10,000 కోట్ల డాలర్లు బెట్ మనీ. ఈ 10,000 కోట్ల డాలర్లు బెట్ మనీలో ఈ చెస్ గేమ్ ఎవరు గెలిస్తే వాళ్ళ 10,000 కోట్ల డాలర్లు తీసుకెళ్ళచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. సో పక్కన మదర్ తెరిసా ఆడుతున్నారు, పక్కన ఒసామా బిన్ లాడెన్ ఆడుతున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు అనేది క్వశ్చన్. ఆ 10,000 కోట్ల డాలర్లు ఎవరు తీసుకెళ్తారు అనేది క్వశ్చన్. అయితే ఇక్కడ ప్రపంచం మొత్తము కూడా మదర్ తెరిసా గెలిస్తే బాగుంటుంది, 10 మందికి మేలు జరుగుతుంది, కొన్ని 100,000 మందికి మేలు జరుగుతుంది అని చెప్పి కోరుకుంటూ, ఎక్కడ ఒసామా బిన్ లాడెన్ గెలుస్తాడో అని భయపడుతూ ఉంటారు. సో ప్రార్థనలన్నీ కూడా మదర్ తెరిసా గెలవాలి అని చెప్పి ఉంటాయి, మరోసైడు ప్రార్థనలు లాడెన్ గెలవకూడదు అని చెప్పి ఉంటాయి. సో ఆల్టర్నేట్గా డెఫినెట్గా ఓవరాల్గా ఒసామా బిన్ లాడెన్కి అగేన్స్ట్గా ఉండే అవకాశాలే, అగేన్స్ట్గా మనందరి కోరికలు ఉండే అవకాశాలే ఎక్కువ. స్టిల్ నేను అడిగే క్వశ్చన్, ఎవరు గెలుస్తారు? మదర్ తెరిసా మంచిది కాబట్టి మదర్ తెరిసా గెలవాలి అనేది మనందరి ఉద్దేశం. ఒసామా బిన్ లాడెన్గా దానికి మళ్ళీ ప్రపంచ నాశనానికి వాడతాడేమో అని భయం ఉంటుంది కాబట్టి ఆయన గెలవకూడదు అనేది మనందరి కోరిక. మన ఉద్దేశాలు కోరికలతో సంబంధం లేకుండా గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు, గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. ఒసామా బిన్ లాడెన్ మంచివాడా చెడ్డవాడాతో సంబంధం లేదు, మదర్ తెరిసా మంచిదా చెడ్డదాతో సంబంధం లేదు, ఆ గెలిచిన డబ్బులు వాళ్ళు ఏ విధంగా వాడతారనే దాంతో అసలే సంబంధం లేదు. ఏ విధమైన సంబంధం లేకుండా ఆ పర్టికులర్ గేమ్ ఎవరైతే బాగా ఆడగలరో, ఎవరైతే స్కిల్ఫుల్గా ఆడతారో, ఎవరైతే బాగా ఆడి క్లోజ్ చేస్తారో వాళ్లే గెలుస్తారు. తప్పితే అక్కడ మీ మంచి చెడుకి సంబంధం లేదండి, మంచితనానికి చెడుతనానికి సంబంధం లేదు. నేను మంచివాడిని కాబట్టి గెలవాలి లేదా చెడ్డవాడిని కాబట్టి గెలవకూడదు అటువంటిది ఏది లేదండి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎ స్కిల్ విల్ మేక్ యూ టు విన్ ది గేమ్, ఎ స్కిల్ విల్, ఆ రామచంద్ర గారు ఏదో చెప్తున్నారు, లాడెన్ గారు గెలుస్తారని గ్యారంటీ లేదు, మేబీ మదర్ తెరిసా గారికి ఆ గేమ్ ఆడటం బాగా వస్తే కనుక ఆవిడే గెలవచ్చు. సో గేమ్ ఆడటం ఎవరికి బాగా వస్తే, ఆ స్కిల్ ఎవరిలో బాగా ఉంటే వాళ్ళు గెలుస్తారు, మంచితనం చెడ్డతనంతో సంబంధం లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ స్కిల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. అలాగే ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే సార్, మనీ మేకింగ్లో కూడా ధర్మబద్ధంగా చేసి గెలిచాడు, న్యాయబద్ధంగా చేసి గెలిచాడు, లేదా చట్టబద్ధంగా చేసి గెలిచాడు, ఈ ధర్మబద్ధత, న్యాయబద్ధత, చట్టబద్ధతకి, స్కిల్కి సంబంధం లేదండి. మనీ మేకింగ్ ఈజ్ అ స్కిల్, నైపుణ్యము. సైకిల్ దొక్కటం ఏ విధంగా అయితే ఒక స్కిల్ నైపుణ్యమో, ఈత కొట్టడం ఏ విధంగా అయితే ఒక స్కిల్ నైపుణ్యమో, అదేవిధంగా మనీ మేకింగ్ కూడా ఒక స్కిల్ నైపుణ్యము. ఈత కొట్టడంలో ధర్మబద్ధత, చట్టబద్ధత, న్యాయబద్ధత అనేది ఎలాగైతే ఉండదో, మనీ మేకింగ్లో కూడా అలా చట్టబద్ధత, న్యాయబద్ధత, ధర్మబద్ధత అనేది ఉండవు. కాకపోతే వాళ్ళు దానికి అనుసరించే మార్గాలు అలాంటివి అయి ఉండొచ్చు. మీరు అనేటట్టుగా ధర్మబద్ధమైంది కాకపోవచ్చు, చట్టబద్ధమైంది కాకపోవచ్చు, ఏమంటది, న్యాయబద్ధమైంది కాకపోవచ్చు. అంటే మార్గాలు వేరండి, మనీ మేకింగ్ వేరండి. నేను మాట్లాడేది, మీరు, నేను టార్గెట్ గురించి మాట్లాడుతున్నా, డెస్టినేషన్ గురించి మాట్లాడుతున్నా, మీరు దానికి వెళ్ళే మార్గం గురించి మాట్లాడుతున్నారు. మార్గం కాదండి నేను మాట్లాడేది, నేను గమ్యం గురించి మాట్లాడుతున్నా. అంటే మనీ మేకింగ్ కంప్లీట్ కావాలి అంటే మనకి జనరల్గా చాలామందికి ఉండే ఒకనొక ఇల్యూషన్, అంటే ఒక లిమిటింగ్ బిలీఫ్స్లో ఏంటంటే, మంచివాడు ఎప్పుడు డబ్బులు సంపాదించలేడు, లేదా మంచివాడు అనేవాడికి ఎప్పుడు డబ్బులు సంపాదించలేడు, మంచివాడు ఎప్పుడు బాధలు పడుతూ ఉంటాడు, మంచివాడు ఎప్పటికీ కూడా డబ్బులు సంపాదించలేడు అనేది ఒకనొక ఐడియా ఉంటుంది అండి, ఒకనొక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నేను కనుక మిమ్మల్ని అడిగితే, ఇవాళ రోజున మన ఈ కరోనా వైరస్ సందర్భంగానే మన సిప్లా ల్యాబ్ వాళ్ళు వాళ్ళ యొక్క మాస్కులు అన్నీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని, లేదా ఇంకొక ఆయన ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఇస్తున్నారండి. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, ఈ 100 కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తిని మనం మంచివాళ్ళనాలా చెడ్డవాళ్ళనాలా? డెఫినెట్గా మంచివాళ్ళనే అనాలి. అంటే మరి మంచివాళ్ళ దగ్గర డబ్బులు ఉండటం వల్ల ఇస్తున్నారా, లేకపోవడం వల్ల ఇస్తున్నారా? ఒకవేళ ఆయన దగ్గర 100 కోట్లు ఇవ్వ ఉండబట్టి ఇస్తున్నాడా, లేకపోయినా ఇస్తున్నాడా? డెఫినెట్గా ఆయన దగ్గర 100 కోట్లు ఉండబట్టే ఇస్తున్నాడు. సో ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ప్లస్ ఆయనలో మంచితనం ఉంది. అంటే మరి మంచివాళ్ళు డబ్బు సంపాదించినట్ట సంపాదించనట్ట, మంచివాడి దగ్గర కూడా డబ్బు ఉంటుంది కాబట్టే ఆ మంచితనంతో 10 మందికి మంచి చేయగలుగుతున్నాడండి. మంచివాడి దగ్గర డబ్బులు ఉండవు,
చెడ్డవాడి దగ్గరే డబ్బులు ఉంటాయి అనేది ఇట్స్ ఏ ఇల్యూషన్, ఇట్స్ ఎ మిత్. సో డబ్బులు సంపాదించడానికి మీ నేచర్కి, ఈ యొక్క క్యారెక్టర్కి సంబంధం లేదు. కాబట్టి వాటి రోజున మనం సెకండరీ వేస్ అంటే బ్యాక్ ఎండ్లో అంటే మీరు అన్నట్టుగా చట్టబద్ధం కాని విధానాల్లో, ధర్మబద్ధం కాని విధానాల్లో, న్యాయబద్ధం కాని విధానాల్లో డబ్బులు సంపాదిస్తున్నా సరే వాళ్ళ దగ్గర డబ్బులు కోట్లు 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 చేరుతున్నాయి. వాళ్ళ తరాల తరాలు అనుభవించిన తరగని స్థాయికి వాళ్ళు చేరుతున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ వాళ్ళు దానికి తగ్గ పనిష్మెంట్ అనుభవిస్తారా లేదా అనేది అగైన్ దట్ గోస్ ఇన్ టు ద లా ఆఫ్ కర్మ. దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ ఆల్టుగెదర్. ఆ టాపిక్ గురించి మళ్ళీ ఇంకో రోజున మనం ఈ ఎపిసోడ్స్లో ఓన్లీ కర్మ సిద్ధాంతం గురించి, ఆ కర్మ సిద్ధాంతం మన మనీ ఫ్లోని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ లైవ్ టాక్ షో మీకు గనక ఏదైనా కొంత ఐడియాస్ని క్రియేట్ చేయగలిగితే, లేదా మీకు ఏదైనా కొంత ఆలోచనలను రేకెత్తించగలిగితే, ఉద్దేశం ఏంటంటే ఈ లాక్డౌన్ ఉన్న 3 వీక్స్లో కూడా మనం కొంత నెగిటివిటీ అనేది మన చుట్టుపక్కల వాతావరణంలో కానీ, బికాజ్ ఆఫ్ కరోనా వైరస్ కావచ్చు, లేదా జనాల్లో ఉండేటువంటి భయాందోళనల వల్ల కావచ్చు, లేకపోతే మనకు ఏర్పడే ఇటువంటి బయట చూస్తున్న సోషల్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, లేదా బయట కండిషన్స్ని బట్టి మనకి డెఫినెట్గా మన థాట్స్ మీద నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నెగిటివ్ ఎమోషన్స్ అని మనం డామినేట్ చేస్తుంటాయి. ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైతే సెటిల్ డౌన్ అవుతుందో, మళ్ళీ మన డేలో మన యొక్క యాక్టివిటీస్లోకి వెళ్ళినప్పుడు మనలో అంతకు ముందున్న ఉత్సాహం కానీ, అంతకు ముందున్న పాజిటివ్ థాట్ ప్రాసెస్ కానీ, అంతకు ముందున్న పాజిటివ్ యాటిట్యూడ్ కానీ లేకపోవడం వల్ల మళ్ళీ మనం ఇంకొంత డ్రాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సిచ్యువేషన్ మన లైఫ్లో కొంత వెనక్కి తీసుకెళ్తే మన యాటిట్యూడ్ సరిగ్గా అప్పటికి అప్డేట్ అవ్వక, అంటే స్టిల్ అది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల మళ్ళీ ఇంకొంత డ్రాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం నా వంతు కృషిగా కనీసం రోజులో ఒక అరగంట పాటు లెట్ అస్ కీప్ అప్ అండ్ లెట్ అస్ అండర్స్టాండ్ ద మనీ, లెట్ అస్ యూటిలైజ్ ద బెస్ట్ వే ఆఫ్ దిస్ లాక్డౌన్. ఈ లాక్డౌన్ అనే సిచ్యువేషన్ని మనం ఒక రోజుకు ఒక అరగంట 30 గంటలు మనం మాట్లాడుకుంటూ హ్యాపీగా మనీచిన డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉండటం వల్ల మనకు కొంత నెక్స్ట్ టైం మనం డబ్బులు సంపాదించడానికి మొదలుపెట్టేసరికి వీ మే బి హ్యావింగ్ ఎ బెటర్ ఐడియా ఇన్ అవర్ లైఫ్. So thank you, thank you, thank you very much అండి. Tomorrow is Thursday I'll be, నేను ఇప్పుడు దీని తర్వాత నేను మీకు దాన్ని లింక్ వేస్తాను. టుమారో ఐ విల్ బి ఫ్రమ్ 8:30 to 9:30 ఐ విల్ బి ఆన్ ద మైండ్ మీడియా రేడియో. ఇట్స్ వెబ్ ఛానల్లో రేడియోలో ఎవ్రీ థర్స్డే 8:30 to 9:30 నేను ఉంటాను. అది కూడా మీరు వినొచ్చు. దట్స్ ఆడియో షో. అగైన్ యూ కెన్ లిసన్ టు దాట్. అగైన్ వీల్ మీట్ ఆన్ ఫేస్బుక్ లైవ్ ఆన్ ఫ్రైడే at 9 PM. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.